ప్రియ సహోదరులారా మన టీవీ వింటున్నటువంటి మన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అనేక మంది టీవీ విని ఈ వాక్యం విని అనేక మంది దైవ దీవెనలు పొందుతున్నారు అని అని నమ్ముతున్నాము ఆత్మ మేలులు పొందుతున్నారని ఎంతో ప్రయాసతో ఈ ఒలివి టీవీ ఛానళ్ళు ప్రారంభించినటువంటి మన రత్న కుమార్ గారికి కూడా మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ సేనలు మీరందరూ ఈ వాక్యం వినాలని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాము ఈరోజు మనం ఈ క్రిస్మస్ సమయంలో ఉన్నాము క్రిస్మస్ సందేశం మనము విందామండి దేవుడు యేసుక్రీస్తు భూలోకానికి ఎలాగ వచ్చాడు అనేటువంటిది ఎందుకు వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి చాలామందికి తెలుసు తెలియనటువంటి వారికి తెలియబడాలని ప్రభు వచ్చాడు చాలామందికి తెలుసు తెలియనటువంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు భూలోకంలో ఎంతోమంది దేశంలో ప్రపంచాల్లో ప్రభువుని ఎరగనటువంటి వారు కొన్ని కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు అలాంటి వారికి యేసుక్రీస్తు అలాంటి వారి కోసం వచ్చాడు నీతిమంతుల కోసం రాలేదు పాపుల కోసం వచ్చాను అని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే లోకంలో ఆయన శిశువుగా పుట్టవలసి వచ్చింది దేవుడు మానవ రూపంలో వచ్చాడు ఆయన దేవుడు ఆయన గొప్ప దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు అంటే ఇంక అంతకు మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు అని చాలా శక్తులు భూలోకంలో పనిచేస్తున్నాయి చాలా శక్తులు చాలామంది భూలోకంలో చాలా విధాలుగా పనిచేస్తున్నారు కానీ సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అన్ని ఉన్నవాడు నిన్న ఏకరీతిగా ఉన్న దేవుడు కానీ ఆయన రెండు వేల సంవత్సరాల నాడే పుట్టాడు అంతకుముందు దేవుడు ఎవరో అంతకుముందు దేవుడు ఉన్నాడు ఆయన ప్రవక్త లేకపోతే ఆ మరియమ్మ కుమారుడు అని కొంతమంది మాట్లాడుతున్నారండి ఆయన ఒక ప్రవక్త అని అంటున్నారు కానీ ఏ సూక్రిస్తూ దేవుడు ఒకసారి పిలుపు అడుగుతాడు అయ్యా ఆ తండ్రిని మాకు కనపరచుము మాకు కంతేసాలు అని అని అంటాడు ఏ హోన్స్ వార్తలో ఆ తండ్రిని మాకు కనపరచుము మా కంతేసాలు అంటాడు ప్రభు ఏమంటాడు ప్రభు ఏమని మాట్లాడతాడు నన్ను చూస్తే ఆయన్ని చూసినట్లేనంటాడు అనమాట నేనే ఆయన్ని అంటే నేను ఆ రూపంలో వచ్చాను మీ రూపంలో వచ్చాను కాబట్టి నేను మానవుండేనని మీరు అనుకుంటున్నారు కానీ నేనే ఆయనను అని అంటాడు పిలిపేమంటాడంటే ఆ తండ్రిని మాకు కనపరచు అని అంటాడు తండ్రి ఎవరు దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా దేవుని వాక్యం మనం వింటున్నాము ఆయన దేవుడు నశించిపోయేటువంటి మానవుల కోసం భూలోకానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో కూడా మనం చదువుతూ ఉంటాం అనేక సార్లు మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటాం కానీ దేవుణ్ణి మనం నమ్మలేకపోతూ ఉన్నాం అనమాట ఏ సుక్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చాడు నశించిన దానిని ఎదికి ఎదకి 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 రక్షించటానికే ఎవరైతే నశించిపోతున్నారో దేవుణ్ణి తెలుసుకోకుండా ఎవరైతే ఉంటున్నారో ఎంతమంది దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటున్నారు వాళ్ళందరికీ నేను దేవుడను అనే ఆయన కనుపరుచుకుంటున్నాడు అనమాట ఆయన చేసేటువంటి పనుల వల్ల ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల ఆయన మాదిరికరమైనటువంటి జీవితము ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితము ఆయన జీవించాడండి భూలోకంలో ఎలాంటి జీవితాన్ని జీవించాడు ఎలాగ జీవించాడు అందుకనే ఎలయనగా మనకు శిశువు బుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని యశ్య గారు ముందే ప్రవశించాడనమాట ఆయన పుట్టకముందే ప్రవచనాలు ఉన్నాయండి కొంతమంది వాగ్దానం ద్వారాగా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వాగ్దాన పుత్రులు ఉన్నారు కొంతమంది వాగ్దానంతో పుట్టినటువంటి కుమారులు ఉన్నారు దేవుడు గర్భంలో ఉన్నప్పుడే కొంతమంది వాగ్దానంతో దేవుడు వాగ్దానంతో పుట్టారు చాలామంది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినలో ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగ్గు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవుని వాక్యము ఏ సుక్రీస్తువు ఆయన బుజ్జముల మీద రాజ్యభారం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలు చాలా చేశాడు యేసు ప్రభు భూలోకంలో అన్ని మంచి పనులే చేశాడు కానీ ఒక్కట కూడా చెడ్డ పని చేయలేదు ఆయన అక్కడ జీవించినటువంటి జీవిత దినాలలో ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవించిన జీవితంలో ఎక్కడా కూడా ఒక పని కూడా చెడ్డ పని చేసినట్లేదు పిల్లరా మనం చేస్తే కొన్ని చెడ్డ పనులు చేస్తాం కొన్ని మంచి పనులు చేస్తాం మంచి పని ఎప్పుడో ఒకటైనా మంచి పని చేసేవాళ్ళు ఉంటారా ఉంటారు కొన్ని మంచి పనులు ఏదైనా మనుషులు చూసేదానికైనా మనుషులు మెచ్చుకునేదానికోసం మనం చేస్తాం ఏదైనా చేస్తే అబ్బా ఆయన బలివుడు మంచుడని అనిపించుకోవాలని ఆ హృదయంలో ఒకవేళ అలాంటిది ఆ ప్రేమ అలాంటిది లేకపోయినా వీళ్ళకి చేయాలి అనేటువంటి జాలి కలిగినటువంటి హృదయం లేకపోయినా కొంతమంది గొప్పతనం కోసం ఏదో చేస్తారనమాట ఆ కొంతమంది పొగడతల కోసం కొంతమంది కానుకలు ఇస్తే పొగడాలండి ఓ పలానాయన ఇదిగో ఆయన ఎంత ఇచ్చాడో అనేది మైకులో చెప్పాలండి పొగడతలు అందరు చూసేటట్టుగా కొంతమంది డబ్బులు ఎడ్డ ఎడ్డ లెక్క పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది డబ్బులు లెక్కబెట్టి ఇస్తూ ఉంటారు చూపిస్తుంటారు డబ్బులు ఎంత ఉండేనని కనుపరుచుకుంటుంటారు మనుషులకి మా కాడ ఏదో ఉందని చెప్పుకుంటూ ఉంటారు గొప్పతనాల కోసం కొంతమంది గొప్పతనాల కోసం చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు వారు మాత్రం గొప్పతనం కోసం కాదండి ఎన్నో మంచి పనులు చేశాడండి ఆయన ఏ సూప్రవర్ జీవిత చరిత్ర మంచిది ఎంతో అమూల్యమైనటువంటిది ఆ జీవితాన్ని మనం చదువుకున్నా విన్నా కానీ ఎంతో ఆశీర్వాదం అండి నువ్వెంతో దీవించబడతావు ఆ మాటలను నువ్వు విన్నా కానీ ఆయన ఎంతో పరిచర్య భూలోకంలో చేసినట్లుగా మనము చూస్తున్నాం మనం వింటున్నాం అందుకని మనకు శిశువు పుట్టాడు మనకు శిశువు పుట్టాడు మనం పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ సిమ్మి క్రిస్మస్లో మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంలో ఉన్నాం అనమాట సిమ్మి క్రిస్మస్ సందర్భంలో ఉన్నాం ఇంకా పది రోజులు మనకి క్రిస్మస్ ఉందన్నమాట పదిహేనో తారీఖులో మనం ఉన్నాము పది రోజులు మన క్రిస్మస్ ఉన్నది కానీ ఇప్పుడు ఎంతో మనుషులు ఆ పండగ దినం కోసం ఎదురు చూస్తున్నారు మంచి బట్టలు తెచ్చుకొని ఆ రోజు సంతోషంగా ఉండాలని మంచి పిండి వంటలు వండుకొని సంతోషంగా ఉండాలని మనుషులు ఆ పండుగ దినం కోసం ఎదురు చూస్తున్నారు మనం పుట్టినరోజు చేసుకుంటే మన ఇంట్లో మన కుమారుని కోసమే మన కోసం గుట్టాడు కొడుకోని కొంతమంది నా కుమారుడు పుట్టాడు అని సంతోషపడుతూ ఉంటున్నారు కానీ ఈయన లోకమంతటికి ఈయన కుమారుడు ఈయన లోకమంతటికి కుమారుడు కన్యక గర్భం అందు జన్మించాడు మనకి కుమారుడు పుడితే భార్యాభర్తలు సంపర్కం వలన భార్యాభర్తల యొక్క కలీక వలన మనకు కుమారులు కుమార్తెలు పుడుతున్నారు కానీ ఈయన మాత్రము ఈయన జన్మదినము ఈయన జన్మించినది అలా కాదు యేసుక్రీస్తు జన్మించింది అలా కాదు ఆయన పాపములో జన్మించలేదు ఆయన జన్మలో పాపము లేదు ఆయన జీవితంలో కూడా ఎక్కడా పాపము లేదు ఆయన కర్మ పాపము లేదు ఆయనకి జన్మ పాపము లేదు ఏసుక్రీస్తు వారికి అయితే అందుకని మనం ఈ క్రిస్మస్ని ఆయన పరిశుద్ధుడు 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 అనేది మనం చూస్తున్నాం అనమాట ఆయన పరిశుద్ధుడు మనం పాపులం ఆయన పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధులుగా చేసేటువంటి అధికారం ఉన్నది అలాగ చేయగలిగినటువంటి శక్తిమంతుడు అందుకని శిశువుగా భూలోకంలో మానవ రూపం దాల్చుకొని ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనమాట మానవ రూపం దాల్చాడు మానవుడుగా ఆయన భూలోకానికి వచ్చాడు అనమాట శిశువుగా పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు శిశువుగా పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు మా పాప భారమును మోయవచితివి మరియు మా గార్బానా జన్మించితివి మా పాప భారమును మోయవచితివి మరియు మా గార్బాన జన్మించితివి శిశుబుగ పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు తనవంతుడు వచ్చాడు దానము చేయుటకు బలవంతుడు వచ్చాడు బాధలు తీర్చుటకు ధనవంతుడు వచ్చాడు దానము చేయుటకు బలవంతుడు వచ్చాడు బాధలు తీర్చుటకు శిశువుగా పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు శిశువుగా పుట్టాడు పశువులు తట్టులో పుట్టాడు పరిశుద్ధుడు పశువుల తట్టులో ఎందుకు పుట్టాడు ప్రభువు తగ్గించుకొని చాలా పేదవాడుగా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా కనపడుతున్నారు కొంచెం ఉంటే బాగా చాలా ఉన్నట్లుగా కనపడుతున్నారు ఆయనకి ఎంతో ఉన్నది ఎంత శక్తి ఉన్నదో ఎంతో బలం ఉన్నది ఎంతో ధనం ఉన్నది ఆయనకి సింహాసనం ఉన్నది అలాంటి సింహాసనాన్ని వదులుకొని పశువుల తట్లో జన్మించాడు శిశువుగా పుట్టాడు కానీ ఆయన పశుబాలుడు కాదు పరిశుద్ధుడు ఆయన దేవుడు అలాగెవరు తగ్గించుకుంటారండి ఇలాగా అంత గొప్పవాడు దాసును రూపమును దాల్చుకొని మనం పాత షర్ట్ వేసుకొని బజారుకే రాము ఊరికి రాము ఊరికే బాము పాత షర్ట్లు వేసుకోము ఒకవేళ బాగున్నా కానీ ఇప్పుడు ఎంతమంది అండి మంచి మంచి విలువైనటువంటి బట్టలు బట్టలు వేసుకుంటే ఇల్లు వస్తుందని బంగారం పెట్టుకుంటే ఇల్లు వస్తుందని కానీ అంత రాదండి నువ్వెంత మంచి బట్టలు వేసుకున్నా నీ జీవితము బాగలేకుండా నీకు విలువ రాదు నువ్వు మంచి బట్టలు వేసుకొని బజారుకు పోతుంటే వెనక చాలా మంది కొంతమంది తిట్టేవాళ్ళు కొంతమంది దూచిస్తూ ఉంటారు చూడు ఎంత బంగారం వేసుకున్నారు ఎంత ఎవరు ఆస్తులు దోసుకున్నారు చూడు ఎవరు డబ్బు అంతా తెచ్చి పెట్టుకుంటున్నారు అన్యాయంగా దోచుకుంటున్నారు అని చాలామంది అనుకుంటా ఉంటారు నీ బట్టలకు కానీ నీ బంగారానికి కానీ విలువ ఎక్కడుందండి ఏసుక్రీస్తు పశువుల తట్టులో పుడితే దేవదూతులు వచ్చారు ఏసుక్రీస్తు పశువుల తట్టులో పుడితే దేవదూతులు వచ్చారు కానీ వాళ్ళు మన మంచి మంచి బిల్డింగుల్లో మంచి మంచి స్థలాలలో జన్మిస్తున్నాము పుడుతున్నారు మన పిల్లలు కానీ అక్కడికి ఎవరన్నా దేవదూతలు వస్తున్నారా దెయ్యాలు వస్తున్నారు అక్కడికి ఎవరు వస్తున్నారు కొంతమంది చిన్నపిల్లల కాడికి దయ్యాలు వచ్చి ఏడిపిస్తున్నాయండి ఏడిపిస్తున్నాయి వేయండి అని అండి రాత్రి అంతా ఏడుస్తున్నాడు అండి మా అబ్బాయి ఏదో ఒక దెయ్యం వచ్చిందండి అని కొంతమంది సోదిలు చెప్పించుకుంటున్నారు సోదిలు ఎవరు చచ్చిపోయినామా పేరు పెట్టుకోమని వచ్చింది ఏదో దేవునికి వ్యతిరేకమైనటువంటి పేర్లు దేవుని పేర్లు పెట్టుకోకుండా సైతాన్ చిన్నప్పుడే కొంతమందిని ఆ గర్భంలో ఉన్నప్పుడే తప్పించేస్తుందండి పేర్లే తప్పించేస్తుంది ఏదో పేరు పెట్టుకోమని ఆ దేవుని పేర్లు కాకుండా ఏదో ఎంకమ్మో ఏదో ఏదో పేరు పెట్టుకోమని అలాగా మాట్లాడుతుందండి ఏడిపిస్తున్నాడండి మా అబ్బాయి ఏడిపిస్తున్నాడండి రాత్రి అంతా ఏడిపిస్తున్నాడండి కొంతమంది ఏడిపిస్తున్నాడు జ్వరం తగులుతుంది జలుబు చేస్తుంది ఎన్నెన్నో వ్యాధులు చిన్న పిల్లలకి ఆ చిన్న పిల్లోడికి ఆ గుండెకి రంధ్రం పడుతుందని అని చాలామంది పిల్లలను చూస్తున్నా నేను గుండెలో రంధ్రం ఉందంట లోపల ప్రిలరా ఏదండి యేసుక్రీస్తువారు ఆయన శిశువుగా పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు యోహోన్ గారు పుట్టినప్పుడు దేవుని వాక్యము ఈ లోకాసు వార్తలో మనం ఒక మాట చదువుకుంటే లోకాసు వార్తలో రెండో అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటే ప్రియులరా ఏమైనా ఉందంటే అక్కడ దేవుని వాక్యంలో ఈ మొదట అధ్యాయము ఈ డెబ్బై ఆరు వచ్చిన ఒక మాట ఏమందంటే మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదు మన దేవుని మహావాచ్య బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు అని అంటున్నాడు అనమాట శిశువు ఎనభై వచనంలో కూడా శిశువు ఎదిగి యందును బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షముకు దినము వరకు అరణ్యములో నుండెను అని కొంతమంది ఆత్మలో బలముగా ఎదకుండా ఆత్మలో బలవంతులుగా ఎదగకుండా చిన్న పిల్లలు స్వభావం కలిగి కొంతమంది పెద్దోళ్ళు ఉంటున్నారు కానీ నువ్వు బలవంతుడు కావాలంటే నువ్వు ఆత్మలో ఎదగాలన్నమాట ఆత్మ ఎందున ఆయన బలము పొందను ఇస్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అని 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 మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట అందుకని యేసుక్రీస్తు జనన మీద మెట్లు అనగా అని అని ఆమె తల్లి అయిన మరియ వారు ఏకమ కాకమునకు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందని మనం దేవుని వాక్యంలో వింటున్నాం అందుకని యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మనుషులను రక్షించటానికి వచ్చాడు మనుషులను బాగు చేయటానికి వచ్చాడు తగ్గింపు నేర్పటానికి వచ్చాడు చాలా తగ్గించుకున్నాడు ధనవంతుడయ్యుండి కూడా దారిద్రుడుగా మారెను మన మనస్వరూపము దాల్చెను మన పాపములలో దూరాడు ప్రార్థన చేస్తే చిన్నపిల్లల్ని ఆడవకుండా చేసేదేవురండి ఏం పిల్లోడుగా ఉన్నాడు చిన్నపిల్లల్ని ఆడవకుండా దేవుడు యేసుక్రీస్తు వారు పెద్దోళ్ళని రక్షించేదేవరు ఆ నరకానికి పోకుండా ఆ నరకము నుండి ఆ శాపము నుండి మనవల్ని ఇడిపించాడు అండి రాజ్యానికి పోవటానికి ఆ పరలోక పరలోకరాజ్యములను చేరటానికి ఆయేసు క్రీస్తు నిన్ను విడిపించటానికి ఆ పాప బంధకాలంలో నుండి విడిపించటానికి వచ్చాడు గుడ్డివారికి సూపునిచ్చాడు కుంటివారికి కాళ్ళునిచ్చాడు ఊచ చేతులు గలవారిని బాగు చేశాడు దేవుడు అన్ని మంచి పనులు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఏ సుక్రీస్తు ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ చెడుగు చేయలేదు ఎలాంటి ఆటంకమైన పనులు ఏ తప్పు పనులు ఆయన చేయలేదు ఆయన జీవిత చరిత్ర ఆయన పుట్టినప్పటి నుండి ఆయన మరణము వరకు కూడా ఆయన మంచి పనులు చేశాడు ఆయన ఎంతో భూలోకంలో మనుషులను ప్రేమించాడు లోకమును ఎంతో ప్రేమించిన మనం ప్రేమించలేకపోతున్నామండి మన పిల్లల్నే మనం ప్రేమిస్తాం మన పిల్లల్నే మనం క్షమిస్తున్నాం ఇతరులను మనం ప్రేమించలేకపోతున్నాం ఇతరులకు సహాయం చేయలేకపోతున్నాం ప్రభు అయితే అందరి కొరకు జన్మించాడు పాపరహితుడు పాప సహితునులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన యెడల ఎంత మేలు అలాగ ఎవడో పుట్ట నేరడో అని అంటాడనమాట ఏ గ్రంథము పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలో అలాగ ఎవడను నేరడో అని అంటాడు దేవుని వాక్యములో ప్రియ సహోదరుల పాప సహితునిలో నుండి దేవుని వాక్యము పాపరహితుడు పుట్టు నాలుగో వచ్చినములో పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినవులోను ఆ మాట ఉందన్నమాట ఏ గ్రంథంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగునో ఎవడనో పుట్టనేరడో ఎవరో పుట్టనేరడు ఒక పాపిలో నుండి ఒక పాపాన్ని రహితం చేయగలిగినటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు భూలోకంలో ఆ జన్మించాడండి అందుకని మనం చూస్తున్నాం అన్నమాట ఆయన నమ్ముకుంటే మన పాపాలను ఆయన తీసేస్తాడు ఆయనకు పాపం లేదు గనక ఎందుకే సుక్రీస్తుని నమ్ముకోవాలంటే మన పాపాలను ఎవరు కూడా తీసేయలేరండి పాపాలు తీసేయగలిగిన శక్తి ఎవరికి లేదు హృదయాలను మార్చగలిగిన శక్తి కూడా ఎవరికి లేదు ఆయన నమ్ముకుంటే ఆయన పరిశుద్ధుడు కనుక మన పాపాన్ని తీసివేయగలడు పాపిలోనుంటే పాపాన్ని రహితం చేయగలిగినటువంటి ఒక ఆయన మన భూలోకంలోకి వచ్చాడు పాపిలో నుండి మరియమ్మలో నుండి ఆయన వచ్చాడు ఆమె పాపములో జన్మించింది కనుక మరియమ్మ ఆయన ప్రభువును ఆమె నమ్ముకుంది కనుక ఆమె పరిశుద్ధురాలు అప్పుడైంది అనమాట అందుకని ఆయనకు మాత్రం పాపం లేదు పాపిలో నుండి వచ్చిన పాపరహితుడు శాపాన్ని తీసివేయగలిగినటువంటి వాడని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ఉండే పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా దేవుడువు మా రక్షకుడు నా తండ్రి పాపాన్ని రహితం చేయగలిగినటువంటి దేవుడు పాపులను క్షమించి రక్షించగలిగిన దేవుడు రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు నా తండ్రి అభిషక్తును గాను ఓ తండ్రి రక్షకును గాను ఈ భూలోకానికి వచ్చినటువంటి మా తండ్రివి కుమారుడుగా వచ్చి భూలోకంలో ఓ తండ్రి నశించిపోయేటువంటి వారిని బాగు చేసినటువంటి దేవుడు యాదిగ్రస్తులను స్వస్థపరిచావు చనిపోయిన వారిని బాగు చేసావు గుడ్డివారికి కన్నులు ఇచ్చావు కుంటివారికి ఇచ్చావు నా తండ్రి ఎంత ప్రేమించావు నా ప్రభు ఎంత పాపినైనా కానీ నా ఎద్దకు రాండి అనే నేను ప్రేమించిన దేవుడు నా తండ్రి మీరు మాకు సహాయం చేయండి మమ్మల్ని దీవించండి ఈ వర్తమానం వెంట నా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు నాయన అందరూ నిన్ను నమ్ముకోవటానికి ప్రభు మీరు సహాకారివై నడిపించండి అని ఏ సునాములు చునాము తండ్రి Amen.